ఎందుకు వచ్చావ్? పాపం చూడాలని. చూడాలని ఇలా మాటి మాటికి వచ్చేస్తూ ఉంటే ఏమవుతుంది? పాప హారికకు దగ్గర అవుతుందా దూరం అవుతుందా? అయినా ఒకసారి దత్తత ఇచ్చేసిన తర్వాత మర్చిపోవాలి, మనసుని చంపుకోవాలి. అది కాదు. ఏది కాదు? ఏది కాదు అని అసలు బిడ్డని వదిలిపెట్టి ఉండలేని దానివైతే అసలు దత్తతకే ఎందుకు ఒప్పుకున్నట్టు? దత్తత ఇచ్చినంత మాత్రాన పాపం చూడడానికి రాకూడదా? రాకూడదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అతయ్య, నీకు ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎంతలో ఉండాల్సిందానో అంతలోనే ఉండు. రాధ పాపను కన్న తల్లి, తనకి పాపను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వస్తుంది, చూస్తుంది. వద్దనే హక్కు గాని ఆపే అధికారం గాని ఎవరికి లేదు, గుర్తుంచుకో. సరిపోయింది, ఉరుమురిమి మంగళం మీద పడింది అన్నట్టు మీకే బాధ, లేకపోతే నాకెందుకంట? వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి మాటేసుకో. అదే నీ బిడ్డని కళ్ళారా చూసుకో అమ్మా. నీకు ఇంట్లో సర్వస్వతంత్రము ఉందిగా, ఆపేవాళ్ళు లేరు, అడ్డుకునేవాళ్ళు లేరు, ఇంట్లో హారిక కూడా లేదు. ఇక ఆడింది ఆట, పాడింది పాట. వెళ్ళమ్మా వెళ్ళు, అసలు నాకెందుకు? తీసుకురాదా, పాపని కన్న తల్లివి, నిన్నెవరు ఆపలేరు. టెడ్డీ టెడ్డీ నా బంగారు తల్లి. ఏమండి, నాకెందుకో భయంగా ఉంది. ఆవిడ మాటలను బట్టి చూస్తే అసలు నిజం ఆవిడకి తెలిసిపోయినట్టే ఉంది. తెలిస్తే తెలియని ఎన్నాళ్ళని భయపడతాం? ఏదో ఒక రోజు తప్పకుండా తెలియాల్సిందిగా. కానీ అక్క, అక్కకి ఎలాగండి ఈ బిడ్డ మన బిడ్డే అని చెప్పడం? మన బిడ్డనే దత్తత చేసుకుని అక్క మురిసిపోతుంది అనే నిజాన్ని అక్క మనసు గాయపడకుండా చెప్పడం ఎలాగండి? ఆ తర్వాత ఏమవుతుంది? నా అనుమానమే నిజమైందన్నమాట. తర్వాత ఏమైందో నేను చెప్తానే. ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చావు? సిద్ధప్ప దొరికాడు అని చెప్పడానికి వచ్చాను. వాడెవడో దొరికితే నాకేంటి? వాడెవడో కాదు, మోహన్ మీద హత్యాప్రయత్నం చేసినవాడు. తన చేత ఆ పని చేయించింది నువ్వే అని చెప్పినవాడు. ఇన్స్పెక్టర్. ఎస్, ఇన్స్పెక్టర్ అర్జున్ గానే మాట్లాడుతున్నాను. ఇంటరాగేషన్లో ఆ సిద్ధప్ప నీ పేరు బయట పెట్టాడు. రేపు మెజిస్ట్రేట్ ముందు ఇవ్వబోయే వాంగ్మూలంలో మోహన్ గనక నీ పేరు చెబితే నిన్ను అరెస్ట్ చేయక తప్పదని చెప్పడానికే వచ్చాను. అర్జున్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. పంతంతో, ప్రతీకారంతో, బిజినెస్ రైవలరీతో ప్రత్యర్థిని సూటిగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీయాలనేంతగా దిగజారిపోయిన ద గ్రేట్ ఆనంద్ బిల్డర్స్ ప్రొపరేటర్తోనే మాట్లాడుతున్నానని నాకు తెలుసు. బుల్షిట్. ఎవన్నో దొంగచాటుగా దెబ్బతీయాల్సిన గతి ఈ ఆనంద్కి పట్టలేదు, ఇక ముందు పట్టబోదు. అనే తప్పు చేసిన ప్రతివాడు బుకాయిస్తాడు, చేసిన నేరాన్నించి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ చట్టం చేతులు చాలా పెద్దవి, వాటి నుంచి తప్పించుకోవటం నీకే కాదు, ఇంకెవ్వరి వల్ల కాదు. అర్జున్, వాడు నా శత్రువు, నా మీద పగబట్టి నా సర్వనాశనాన్ని కోరుకుంటున్నా నా ఆగర్భ శత్రువు. అలాంటి వాడు ఇచ్చిన వాంగ్మూలంతో నన్ను అరెస్ట్ చేస్తానంటున్నావా? అలాంటి వాడైనా ఎలాంటి వాడైనా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోక తప్పదు. చట్టం గురించి నీకు మాత్రమే కాదు ఇన్స్పెక్టర్, నాకు తెలుసు. పరిస్థితి అంతదాకా వస్తే నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. యూ డోంట్ వరీ. వర్రీ కాకూడదని ముందుగానే హెచ్చరించడానికి వచ్చాను. ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకుంటే. అర్జున్, పోటీలో ఓడిపోవటం, చెయ్యని తప్పుకి తల వంచటం ఈ ఆనంద్ చరిత్రలోనే లేదు.
మీ ఖాకీ బట్టల్ని చూసి బెదిరిపోవడానికి వాడు చెప్పబోయే దొంగ సాక్ష్యాన్ని ఊహించుకొని ఉలిక్కి పట్టడానికి నేనేం బచ్చాని కాదు. కమ్ విత్ మీ, ఐ యామ్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యుయేషన్. అరెస్ట్ వారెంట్తో వస్తాను, అప్పుడు చెప్పండి. సేమ్ డైలాగ్. నిజంగా మీరు నిర్దోషి అయితే ఈ హత్యా నేరంతో మీకు సంబంధం లేకపోతే. అర్జున్ మావయ్య ఎందుకు వచ్చాడు? ఎందుక అతి త్వరలో నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పడానికి? చేస్తాడు చేస్తాడు, పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ కదా. తప్పు చేసిన వాళ్ళని వదిలేసి ఏ తప్పు చేయని వాళ్ళనే సతాయిస్తుంటాడు. ఒంటి మీద యూనిఫామ్ ఉందనే ధీమాతో. ఆ సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచా? బుద్ధి తక్కువై ఆయన గారి ప్రాణం మీదకు వచ్చిందేమోనని తోకలు పెడుతూ హాస్పిటల్కి వెళ్లాను కదా. అక్కడి నుంచి ఎలా ఉన్నాడు? ఆయనకే గుండ్రాయిలా ఉన్నాడు. కత్తిపోటు తగిలినా బంతిలా లేచి కూర్చున్నాడు. అంత తొందరగా రికవర్ అయ్యాడా? ఆ అవ్వకేం చేస్తాడు, ఇలా ఎత్తి పట్టుకొని అలా జ్యూసులు తాగించడానికి ఆవిడగారుందిగా పక్కనే. చిచి, ఇంట్లో అగోరిస్తే అగోరించారు, సిగ్గు లేకుండా హాస్పిటల్లో కూడానా? మరి పరిస్థితి సీరియస్గా ఉందని అర్జున్ చెప్పాడు. చెప్పకేం చేస్తాడు, అర్జున్ మావయ్య వాళ్ళ పార్టీలో చేరిపోయాడు కదా. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టి నిన్ను అరెస్ట్ చేస్తానంటాడు, కావాలంటే నన్ను కూడా అరెస్ట్ చేస్తానంటాడు. వాడు అరెస్ట్ చేస్తానంటే భయపడిపోయే వాళ్ళెవరూ లేరు ఇక్కడ. ఇంతకీ నిన్ను చూసి మాట్లాడా? అయ్యో సంపడం, అంత ఇది కూడానా? నేనేదో ఉండబట్టలేక వెళ్లాను, కానీ వెళ్ళాక తెలిసింది అంత క్లోజ్ గా ఉన్న వాళ్ల మధ్యకి బుద్ధి లేక వెళ్లానని. మావయ్య ఇంక లాభం లేదు, నువ్వే ఏదో ఒకటి చేయాలి. హాస్పిటల్లో వాళ్ళిద్దరినీ చూస్తుంటే నా కడుపు రగిలిపోయింది. తప్పకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఈ ఆనందంటే ఏమిటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఇదిగోండి టాబ్లెట్ వేసుకుని మంచినీళ్ళు తాగండి. ఉండండి. సంధ్య, నా వల్ల నీకు చాలా శ్రమ కలుగుతుంది కదా. శ్రమేంటి, ఇది నా బాధ్యత కాదా? సంధ్య, నిన్ను ఓ మాట అడగనా? ఏంటి? నా గురించి నాకిలా జరిగిందని ఆనందకి తెలుసా? అయ్యయ్యయ్యో, మొదటి మొగుణ్ణి బతికించుకోవటానికి రెండో మొగుణ్ణి రక్తదానం చెయ్యండి అని అడుగుతున్నావా సంధ్య? తెలుసుండదులే, తెలుసుంటే నా మీద ఎంత కోపం ఉన్నా నాకిలా జరిగిందంటే ఆనంద్ తప్పకుండా పరిగెత్తుకుని వచ్చేవాడు. ఈ దారుణం చేసింది ఎవరు అని తప్పకుండా అడిగేవాడు. ఏమో తెలిసేమో, తెలిసే రాలేదేమో. నో, ఆనంద్కి నాకు మాట తేడా రావచ్చు, మా ఇద్దరి మధ్య అగాధం ఏర్పడచ్చు, కానీ నా ప్రాణం డేంజర్లో ఉందంటే ఆనంద్ ఒక్క క్షణం కూడా ఆగడు, ఆలస్యం చేయడు, రెక్కలు కట్టుకుని వాలిపోతాడు. రెక్కలు కట్టుకుని వాలిపోవడం కాదు, మీ రెక్కలు విరిగిపోతూ చూడాలని కళ్ళలు కంటున్నారు. తనకి తీసుకోవడం మాత్రమే తెలుసు, ఇవ్వడం తెలీదు. ఏమంటున్నాడు రా ఇన్స్పెక్టర్? అన్నా లాభం లేదన్నా, అన్ని మార్గాల్లో ట్రై చేశాను, డబ్బుకు లొంగడు, ప్రాణాలకు భయపడ్డు. చూస్తాను ఈ సిద్ధప్పని ఇదే లాకప్లో ఎన్ని రోజులు ఉంచుతాడో అది చూస్తాను. అందుకే అన్నా ఆ ఇన్స్పెక్టర్ లేడని తెలుసుకునే వచ్చాను. పైసలు పంపేయమని ఆనంద్ ఫోన్ చేయమని చెప్పాను, చేశావా? చేశానన్నా,
నీకు చెప్పిన జవాబే నాకు చెప్పాడు ఇక మీదట వాడికి మనతో పని లేదట ఒక్క రూపాయి కాడ ఇవ్వడం ఏయ్ అంత మగొడయ్యాడ్రా ఈ చిత్తపుతో పెట్టుకునేంత గొప్పోడైపోయాడా శివ ఆ ఫోన్ ఇటివరా చూడు సార్ లాకప్లో పడ్డాడు కదా వీడేం చేస్తాడు అనుకోవద్దు బోన్లో ఉన్న సింహం సింహమే సిద్ధప్ప సిద్ధమే నాతో పెట్టుకుంటే నామరూపం లేకుండా పోతాను ఆనంద్ సార్ ఇదే లాస్ట్ పేమెంట్ సెటిల్ చేయకపోతే ఈ లాకప్ రూమ్ నుంచి బయటకు వచ్చాక ఈ సిద్ధప్ప నీ లైఫ్ నే క్లోజ్ చేస్తాడు బాగా నొప్పిగా ఉందా కొంచెం నా మాట విని పడుకోండి నొప్పి తగ్గుతుంది అబ్బా పడుకొని పడుకొని బోర్ కొడుతుంది సంధ్య డాక్టర్ గారు ఏమన్నారు ఓపుకుంటే నడవమని చెప్పారు కదా ఏంటి నడుస్తారా ఇంకా నయ్యం పరిగెడతాననలేదు ఇందాక బ్యాండేజ్ మారుస్తుంటే ఓర్చుకోలేక గిలిగిల్లాడారు పెద్ద నడుస్తారంట నడుస్తారు మాట్లాడకుండా పడుకోండి ఎందుకా నవ్వు ఏం లేదు మా అమ్మా నాన్న కూడా నన్ను ఎప్పుడూ తిట్టలేదు ఆర్మీలో చేరే కూడా నా పై ఆఫీసర్స్ ఎవరూ నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు చిన్నప్పుడు ఎప్పుడో మూడో క్లాస్లో ఉండగా హోంవర్క్ చేయలేదని మా క్లాస్ టీచర్ గుడ్లూరిమి ఇలాగే తిట్టింది అది గుర్తొచ్చి లేకపోతే ఏంటి అసలు నేను చెప్పిన మాట వినకపోవడం వల్లేగా ఇంత దాకా వచ్చింది ఆ సిద్ధపోక రౌడీ గూండా కూనికోరు అలాంటి వాడితో గొడవ పెట్టుకోవడం ఎందుకు అది కాదు సంధ్య ఏది కాదు దొంగచాటుగా మీ మీద హత్య ప్రయత్నాన్ని కూడా సిద్ధపడ్డాడంటే వాడు వాడు ఎంతటి దుర్మార్గుడై ఉండాలి ప్రాణం మీదకి తెచ్చుకునే ఈ బిజినెస్ మీకు అవసరమా ఉన్న సమస్యలు చాలు అన్నట్టు ఎందుకండి ఇదంతా మీకు మీకు ఏదైనా జరిగితే సారీ సారీ చెప్పాల్సింది నువ్వు కాదు మోహన్ రాజన్ నీ మీద హత్యా ప్రయత్నం చేసిన ఆ సిద్ధపగాడు దొరికాడు లాకప్లో పడేసి పోలీసు లాఠీలతో కుమ్మితే తన చేత ఈ పని చేయించింది ఎవరో చెప్పాడు ఎవరు ఎవరు అర్జున్ ఈయనని చంపించేంత నీచమైన పని చేయించింది ఎవరు ఆనంద్ అర్జున్ అవునది వినటానికి బాధగా ఉన్నా ఇది మాత్రం నిజం సిద్ధప్ప చేత మోహన్ మీద అటాక్ చేయించింది ఆనంద్ అర్జున్ ఎస్ నీ మీద అటాక్ చేయించింది ఆనందే నో నీ నమ్మను ఆనంద్ ఎప్పటికీ ఇలా చేయదు ఇందులో ఏదో మోసం ఉంది సరిగ్గా నేను అలాగే అనుకున్నాను లాకప్లో ఆ సిద్ధప్ప ఆనంద్ పేరు చెప్పగానే కానీ ఇది నిజం నేనన్నీ కనుక్కున్నాను సంథింగ్ ఇస్ రాంగ్ ఆ సిద్ధప్ప తప్పించుకోవడానికి ఆనంద్ పేరు అడ్డం పెట్టుకున్నాడేమో మోహన్ నేను పోలీస్ ఆఫీసర్ ఆధారం లేకుండా ఎవరిని అనుమానించను ఒకవేళ అనుమానించినా కన్ఫర్మ్ చేసుకుంది ఆ పేరు బయట పెట్టను ఆనంద్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఏ మేరకు అనేది ఎంక్వైరీలు తేలుతుంది నీ మీద కోపంతో ఆనందే ఈ ప్లాన్ చేశాడా లేక సిద్ధప్ప సలహా మీద నేను ఫినిష్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనేది వి హావ్ టు ఫైండ్ అవుట్ సంధ్యా సంధ్యా ఆగు సంధ్యా అర్జున్ సంధ్య ఎదురుగా ఎందుకు ఆనంద్ పేరును బయట పెట్టావు బయట పెట్టక నిజం తెలిసా కూడా దాచిపెట్టనా అయినా ఇదేమి రహస్యం కాదే ఇవాళ కాకపోతే రేపైనా సంధ్యకి తెలియాల్సిందే కదా మోహన్ నిజాన్ని బయట పెట్టడమే నా డ్యూటీ నేరస్తుడు ఎవరైనా సరే చట్టం ముందు దోషిగా నిలబెట్టడమే నా డ్యూటీ దాచిపెట్టడం కాదు అయిన వాడు కదా అని కాపాడ్డాం అంతకన్నా కాదు నేను చెప్పేది కూడా అదే లాయర్ గారు
ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. అప్పుడు అప్పుడేంటి? అందుకే యాంటిసిపేటర్ బెయిల్ కోసం ప్రయత్నించమని నాకు తెలుసు. మ్యాజిస్ట్రేట్ ముందు మోహన్ కావాలని నా పేరే చెప్తాడు. తన మీద హత్యా ప్రయత్నం చేయించింది నేనేనని తప్పకుండా ఆరోపిస్తాడు. అందుకే తప్పించుకోవాలంటే ముందస్తు బెయిల్ అవసరం. తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్, గుడ్, వెరీ గుడ్. చాలా ఎదిగిపోయారు, నేను ఊహించలేనంత ఎత్తుకు ఎదిగిపోయారు. హత్యలు చేయించే స్థాయికి, సాక్ష్యాల్ని భూస్థాపితం చేయించే లెవెల్కి చాలా ఫాస్ట్గా ఎదిగిపోయారు. సంధ్య మాట్లాడకండి. ఎందుకు ఎందుకు మీకు పగ? మోహన్ ఏం తప్పు చేశారని ఇంత రాక్షసంగా కిరాతకంగా తన ప్రాణాల్ని బలి తీసుకోవాలనుకున్నారు? ఫేస్ టు ఫేస్ ఎదుర్కొనే దమ్ము లేక దొంగ చాటుగా దెబ్బతీశారు. మీరు మీరు అసలు మనిషేనా? మీరు మానవత్వం అన్నది మచ్చు కూడా కనిపించదా? ఏ మీరు తప్ప ఈ ఫీల్డ్ లోకి ఇంకెవరూ రాకూడదా? మీరు తప్ప ఇంకెవరూ ఎదగకూడదా? మీరు తప్ప ఇంకెవరూ బాగుపడకూడదా? మీ మాట కాదంటే మిమ్మల్ని ఎదిరిస్తే హత్యలు కూడా చేయించేంత నీచానికి దిగజారిపోతారా? హత్యలు చేయించాల్సిన అవసరం మా మావయ్యకేమీ లేదు. నిజంగా మావయ్య కనుక తలుచుకుంటే ఒకటి కాదు రెండు హత్యలు చేయించేవాడు. ఆ రోజు రిసార్ట్ హోటల్లో మీ ఇద్దరి అపూర్వమైన కలయికని కళ్ళారా చూసిన్నాడే. నరికేస్తాను, ఇంకొక మాట మాట్లాడు. ఇన్నాళ్ళు ఎందుకులే ఎందుకులే అని కంట్రోల్ చేసుకుంటున్నాను. చీ, నువ్వు అసలు ఆడదానివేనా? తాళి కట్టిన భర్త చావు బతుకుల మధ్య హాస్పిటల్లో పడుంటే కనీసం చూడటానికి కూడా రావాలనిపించలేదా? ఏ ఎందుకు లేదు? నేను హాస్పిటల్కి రావటం, మీ భాగవతాన్ని కళ్ళారా చూసి తరించడం అన్యాయపోయాయిగా. నోర్మోయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. మీలాంటి కామెర్ల కళ్ళ వాళ్ళకి లోకం మొత్తం పచ్చగానే కనిపిస్తుంది. అమ్మ ఒడిలో తలపెట్టుకున్న కొడుకులోను తండ్రి భుజం మీద తలవాల్చిన కూతుర్లోను మీకు తప్పే కనిపిస్తుంది, పూతే కనిపిస్తుంది. ఆల్ రైట్, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడటానికి నేను రాలేదు. మరి ఎందుకు వచ్చినట్టు? మమ్మల్ని బెదిరించడానిక? కాదు, మిమ్మల్ని హెచ్చరించడానికి. తప్పు చేసిన వాడు ఎంతటి బలవంతుడైనా మరి ఎంతటి డబ్బు పలుకుబడి ఉన్నవాడైనా చట్టం ముందు దోషిగా నిలబడి తీరుతాడు అని చెప్పడానికి ఎవరైనా ఏ నాటికైనా చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు. వెళ్లే ముందు ఒక్క మాట చెప్తాను, నిజమనే దీవిటి ముందు అనుమానమనే చీకటి ఏ నాటికైనా పటాపంచం కాక తప్పదు. తప్పు చేసిన వాళ్ళు తలలు దించుకోక తప్పదు. మీ మీద అటాక్ చేసింది సిద్దప్ప, అవునా? అటాక్ చేయించింది ఆనందే కదూ. కమాన్, మూవ్.